ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనుమతి లేని ఆసుపత్రులు ల్యాబ్లపై వైద్యాధికారులు కొరడా జల్పించారు. దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ భాస్కర్ అందిస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా డిఎంహెచ్ఓలు ప్రైవేట్ ఆసుపత్రులపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల నేపథ్యంలోనే మిర్యాలగూడలో వైద్యాధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న రెండు హాస్పిటల్స్తో పాటు ఆరు ఐదు ల్యాబ్లను సీజ్ చేయడంతో పాటు మరొక ఆరు ల్యాబ్లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం రిజల్ట్స్లో చూడవచ్చు, సీజ్ చేయబడిన హాస్పిటల్ రిజల్ట్స్లో మనం చూడవచ్చు. డాక్టర్ సతీష్ కుమార్ పీడియాట్రిషియన్ పేరిట గత కొద్ది రోజులుగా ఈ హాస్పిటల్ నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారులు వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఇందులో సతీష్ కుమార్ కాకుండా మరో వ్యక్తి, అంటే ఎలాంటి డిగ్రీ లేకుండానే చిన్నపిల్లలకు వైద్యం చేస్తున్న అంశాన్ని వైద్యాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ హాస్పిటల్ని నిన్న మూసేస్తూ హాస్పిటల్ని సీజ్ చేసిన రిజల్ట్స్ మనం ఇక్కడైతే ఎలాంటి సౌకర్యం లేకున్నా మరి అర్హత లేని వాళ్ళు కూడా డాక్టర్లుగా చలామణవుతున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు కూడా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఒక పార్కింగ్ ప్లేస్ లేదు, ఒక అంబులెన్స్ సీరియస్ పేషెంట్ని తీసుకురావడం కూడా వీలు లేకుండా పోతుంది. మరి ఇక్కడ మిర్యాల కూడా పట్టణ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ బాగున్నాయి కాబట్టి ఇక్కడ పుట్టగొడుగుల్లాగా ఇక్కడ డాక్టర్లు తిష్టవేసారు. వందలాది మంది డాక్టర్లు వచ్చి ఇక్కడ ప్రజల కడ ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇక్కడ ల్యాబ్లు కూడా సరిగ్గా లేదు, ల్యాబ్ టెక్నీషియన్ కూడా అర్హులు కాదు వాళ్ళు. ఈ రకంగా డాక్టర్లలాగా చలామణి అవుతూ మోసం చేస్తున్నటువంటి మిర్యాల కూడా పట్టణంలో మరి మాఫియాలాగా ఏర్పడినటువంటి ఈ డాక్టర్స్ కాలనీని మరి అధికారులు చాలా కాలం తర్వాత నిన్న వచ్చి స్పందించడం జరిగింది. మరోవైపు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఈ హాస్పిటల్కి సంబంధించి ఎలాంటి నిబంధనలు కూడా పాటించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు లేదు అని అంటే ఒక అంబులెన్స్ పోవడానికి దారి లేకుండా అటువంటి ప్రదేశాల్లో హాస్పిటల్స్ వెలుస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. అడపాదడపా జరుగుతున్న ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు కూడా జరిగిన రైడ్స్ కేవలం తాత్కాలికమే అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా రెండు హాస్పిటల్స్ సీజ్ చేయడం, ఐదు హాస్పిటల్స్ సంబంధించి షోకాజ్ ఐదు ల్యాబ్లను కూడా సీజ్ చేయడంతో పాటు మరొక ఆరు ల్యాబ్లను షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ దాడులు కొనసాగాలి, ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి అని కూడా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.